ఓట్ల లెక్కింపు ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. ఇక అనంతపురం జిల్లా అధికార యంత్రాంగం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా మూడంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. అనంతపురం జేఎన్టీయులో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్తో మా అనంతపురం జిల్లా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో తాడపత్రి అల్లర తర్వాత అనంతపురం జిల్లాలో ఈ ఓట్ల లెక్కింపును జిల్లాధికార యంత్రాంగం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భద్రత విషయంలో డేగకళ్ళతో నిఘా ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేసింది. మరి అనంతపురం జిల్లాకు సంబంధించి ఏదైతే ఓట్ల లెక్కింపుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటే ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోతుంది, ఓట్ల లెక్కింపు తర్వాత కూడా జరిగే సంఘటనల్ని ఎలాంటి కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటుంది అనేది మన దగ్గర ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మన దగ్గర ఉన్నారు. ఆయన ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఇప్పటి వరకు మనకు అల్లర్లకు సంబంధించి కానీ ఈ ఓట్ల లెక్కింపు అంశాల్లో కానీ కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తుంది. మరి జిల్లాధికారి యంత్రాంగంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ ఈవీఎంల భద్రత విషయంలో కానీ భద్రతా ఏర్పాట్ల విషయంలో కానీ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు సార్? జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ అనేది, తర్వాత కౌంటింగ్ సెంటర్ అనేది జేఎన్టీయు అనంతపురం ఆవరణంలో ఉంది. ఇందులో నాలుగు బ్లాక్స్లో ఉన్నాయి. ఒక బ్లాక్ సిఎండి అంటే రిజర్వ్ మరియు రిపేర్ ఉన్నటువంటి ఈవీఎం అయితే, మిగతా మూడులో ఓటు ఉన్నటువంటి ఈవీఎంస్లు మూడు బ్లాక్లో ఉన్నాయి. సో ఒక బ్లాక్లో అనంతపురం అర్బన్ రాప్తాడు, ఇంకొక బ్లాక్లో కళ్యాణదుర్గం సింగనమల ఉరవకొండ, ఇంకొక బ్లాక్లో మనకు తాడిపత్రి కుంతకల్ రాయదుర్గం. సో ఇది ఉన్నాయి. దీనికి మూడు కౌంటింగ్ అబ్జర్వర్లు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చినాయి. సో వారు 2వ తేదీ వస్తారు. సో దీనికి ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం 100% దానికి టియర్1, టియర్2, టియర్3 అనేది ఇచ్చేయటం జరిగింది. సెక్యూరిటీ పరంగా క్యాండిడేట్ అండ్ ఏజెంట్ సెల్ కూడా పెట్టాము. సో ఆ క్యాండిడేట్ అండ్ ఏజెంట్ సెల్లో సో వారు క్యాండిడేట్స్ ఎనీ టైం 24x7 అక్కడ ఉండొచ్చు. సీసీ కెమెరా ఫీడ్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో వారు రోజుకి 3 సార్లు వచ్చి ఆ ఎస్కార్ట్తో పాటు లోపల దగ్గర దాకా తీసుకెళ్ళి చూపిస్తాము. ఇఫ్ దే ఆర్ హ్యాపీ దెన్ వీ విల్ టేక్ దెమ్ బ్యాక్. సో ఇది కాకుండా మనకు కౌంటింగ్ సెంటర్ అనేది మనకు విశాలంగా ఉంది కాబట్టి, తర్వాత కంప్లీట్లీ కాంపౌండెడ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి, సో వీ కంట్రోల్ ది ఎంట్రీ అండ్ ఎగ్జిట్. సో మొత్తం జిల్లాలో కూడా రకరకాల రిస్ట్రిక్షన్స్ ఎన్నికల కమిషన్ లా అండ్ ఆర్డర్ ఆదేశాల మేరకు గైడ్లైన్స్ ప్రకారం చేశాము. ప్రధానంగా చెప్పండి సార్, ఇప్పుడు ఫలితాలు వెల్లడించే విషయంలో కానీ, అంటే ఎప్పటికప్పుడు ఈవీఎంల కౌంటింగ్ తర్వాత ఫలితాలు వెల్లడించే విషయంలో ఎలాంటి, అంటే ప్రజలకి మొత్తంగా అది అవసరం కాబట్టి ఎంత ఉత్కంఠ ఉంటుంది కాబట్టి వాటిని ఎట్లా చేస్తారు సార్? అంటే ప్రతి రౌండ్కి మనము రౌండ్ వైజ్ రిజల్ట్స్ అనేది అందరికీ తెలియజేస్తాము. సో అక్కడ మన ఈ 2-3 బ్లాక్స్ ఉంటే అక్కడ 100 మీటర్ దూరంలో మీడియా సెల్ అని కూడా పెట్టాం. సో అందులో అన్ని రకాల మీడియా వారు అక్కడ ఉండొచ్చు. అక్కడ లైవ్ టీవీ టెలికాస్ట్ ఉంటుంది. అక్కడ రౌండ్ వైజ్ రిజల్ట్స్ వెంటనే ఇస్తాం. అంటే అక్కడ ఆయన వెంటనే అందరు కూడా అప్లోడ్ చేస్తారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వెంటనే వేకెన్సీ, అంటే ఎన్నికల కమిషన్ రౌండ్ వైజ్ రిజల్ట్స్ కూడా చూడగలుగుతుంది. సో అది సీఈఓ వారు కూడా చూడగలుగుతారు. సో ఢిల్లీలో కూడా రాష్ట్రం వారిగా వారు చూడగలుగుతారు. ప్రజలకి గనక అయితే మనము డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి, సో అవి ముఖ్యంగా మీరు తెలియజేస్తారు, దాంతోపాటు ఆన్లైన్లో కూడా వాళ్ళు చెక్ చేయగలుగుతారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పండి సార్, ఈ కేంద్ర ఎన్నికల సంఘం తాడపత్రి అల్లర్ల సంఘటన తర్వాత కేంద్ర బలగాలు కూడా 15 రోజుల పాటు ఉంచాలని చెప్పింది. సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, వీటిని గుర్తించి వాటిలో మాత్రం ఎలాంటి అల్లర్లు జరగడానికి వీలు లేదని కూడా చెప్పడం జరిగింది. మరి మన జిల్లాకు సంబంధించి 8 నియోజకవర్గాల పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? సో కేంద్ర బలగాలు మాకు అదనంగా వచ్చాయి. సో స్ట్రాంగ్ రూమ్ కేరళ స్టేట్ పోలీస్ ఆర్మ్డ్ పోలీస్ వారు చూస్తుంటే, సో కేంద్ర బలగాలు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. సో దాన్ని ఫస్ట్ మనం తాడిపత్రిలో ఫోకస్ చేశాము. సో ఇప్పుడు తాడిపత్రి అనేది కాదు, జిల్లా యాజ్ ఎ యూనిట్ మనము తీసుకుంటున్నాం. మనకి ఇక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ కావచ్చు, క్విక్ రియాక్షన్ టీమ్ కావచ్చు, కొన్ని టీమ్స్ కౌంటింగ్ సెంటర్స్లో కూడా ఉంటాయి. అలానే క్షేత్రస్థాయిలో కూడా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా ఒక వాచ్ అనేది ఆ రోజు పెడతామంటే, సడన్గా ఇక్కడ రిజల్ట్ డిక్లేర్ అయ్యేటప్పుడు సో అక్కడ ఎట్లాంటి సంచలనం ఉంటుంది అది కూడా వాచ్ చేయడానికి అక్కడ సిఐలు వాళ్ళకి కూడా కొన్ని టీమ్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో చివరికి మీకు కూడా తెలుసు, ఇది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజుడు ఎవరికి ఓటు వేశారు దాన్ని బట్టి ఫలితాలు ఉంటుంది. ఇంట్లో మనం ఏది చేసేది లేదు, వారు కూడా ఏం చేసేది లేదు. దీన్ని ప్రజలు ఒక్క ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఎంతమంది ఎట్లా
దీన్ని గౌరవిస్తారు, స్వాగతిస్తారు, తర్వాత అక్సెప్ట్ చేస్తారు, దాని మీదనే ఉంటుంది. సో ప్రజలు ఒక ప్రవర్తన ఇందులో చాలా ముఖ్యంగా ఉంది. సో ప్రజలు కూడా నేను కోరుతున్నాను దీన్ని ఒక స్పోర్టివ్గా తీసుకోవాలి తప్ప ఇంకా వేరే రకంగా తీసుకొని తర్వాత ఆవేశంలో పడకూడదు, శాంతి భద్రతని కాపాడాలని కోరుతున్నాను. ఇది పరిస్థితి ఏదైతే డేగకళ్ళతో నిఘా అయితే ఉంది. కేంద్ర భద్రతా సాయుధ బలగాలన్నీ కూడా అన్ని నియోజకవర్గాల్లో మోహరిస్తున్నాము, స్థానిక పోలీసులు కూడా అందుబాటులో ఉంచుతున్నాము. ఏదైతే ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాల తర్వాత అందరూ కూడా సమన్వయం పాటించాలి. అలా కాకుండా ఏదైనా ఆగ్రహ విషయాలకు పోయి ఏదైనా గొడవలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కమల్తో రవిచంద్ర, బీఆర్కే న్యూస్, అనంతపురం నుంచి.